राष्ट्र ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ట్యాప్ చేశారని పెగాసస్ ను వాడారు అని గోబెల్స్ ప్రచారాన్ని చేశారు ఇంకా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఏదో ప్రభుత్వం వినిందేమో అనేటువంటి ఒక భయాందోళనలు కలిగించేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు లేకుండా శాసనసభ కమిటీ చేశారు చరిత్రలో ఇట్లాంటి శాసనసభ కమిటీ ఉండుండదు పెగాసస్ ఉందా లేదా లేకపోతే డేటా చౌర్యం జరిగిందా అనేటువంటి దాని మీదనే ఈ కమిటీ ఏర్పాటు చేశారు ఏం చేసిందండి కమిటీ కొండను తవ్వి ఎలకను కూడా కాదు చీమని దోమను కూడా పట్టలేకపోయింది మన సరి భూమన కరుణాకర్ రెడ్డి గారిని చూస్తే రోజు జాలేసింది మంతో ఎంతో భాష మీద పట్టున్నటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థమైపోయింది లేనిది ఉన్నట్టు చెప్పాలి అనేటువంటి ఒత్తిడి ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది దీన్ని పెగాసస్ వాడింది చంద్రబాబు గారు ప్రభుత్వం అన్నారు ఒక్క పదం చెప్పగలిగారా అని నేను అడుగుతున్నా ఎస్ పెగాసస్ వాడారు వాడినట్టు అనుమానం ఉంది వాడినట్టు ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది ప్రాథమిక నివేదికలో చెప్పగలిగారా చెప్పలేరు ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ మూడేళ్ల పాలనలో మీరు వాడినటువంటి డేటా మీద గతంలో మీరు ఇప్పుడు ఏమీ లేని ఈ డేటాని సుప్రీంకోర్టు కమిటీకి సబ్మిట్ చేయండి దమ్ముంటే ఈ మూడేళ్ల పాలన మీద కూడా చేయండి ఎందుకయ్యా ఊరికే మాటలతోటి కాలం గడుపుతారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎటువంటి డేటా చౌర్యం జరిగిన ఆధారాల్ని ఈ రిపోర్టు ఇవ్వలేకపోయింది తెలుగుదేశం పార్టీకి సమాచారం చేరింది అనేటువంటిది కేవలం భూమన గారు మాటల్లో చెప్పే ప్రయత్నం చేశారు కానీ ప్రాథమిక నివేదికలో దాని గురించి అక్కడ మెన్షన్ లేదు.